నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన తెలివి తక్కువ నిర్ణయం. ఈ రేస్ వల్ల జరిగే లాభం తెలియదు, మొబిలిటీ వ్యాలీ అంటే మన్ను కూడా తెలియదు, అందులో ఎవరైనా ఉన్నారో లేదో చెప్పేటోళ్ళు కూడా నాకు తెలియదు, చెప్తే వీళ్ళు వినరు. ఎన్ని సంస్థలు గొప్పగా చెప్తే కూడా కనీసం కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలియదు, పాజిటివ్ మనుషులు కాదు, పాజిటివ్ మాట రాదు. ఇంతమంది చెప్తే కూడా వినకుండా రాగానే పిచ్చోళ్ళ లెక్క ఆయన క్యాన్సిల్ చేశారు. నా మీద గొప్పతో అనలేదు, నేను నాదేదో ఉన్నట్టు, నేనేదో కారు రేస్ నడిపినట్టు, నా అయితే క్యాన్సిల్ చేశారు. చేస్తే ఇది జాగ్వార్ అనే కంపెనీ, జాగ్వార్ తెలుసు కదా మీకు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఇప్పుడు ఓనర్ దానికి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, లాస్ట్ మినిట్ రేస్ క్యాన్సిలేషన్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. ఏం తెచ్చిండ రేవంత్ రెడ్డి అంటే, మేమేమో మా కేసీఆర్ గవర్నమెంట్లో మేమేమో ఫార్ములా ఈ రేస్ తెస్తే ఈయన ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు, ప్రపంచంలో మన ఇజ్జత్ తీసిండు, అయితే 10 మందిలా పరుగు తీసిండు. ఇగో ఇది ఇంకొక ఫేమస్ డ్రైవర్, ఇగో నిసాన్ ఫార్ములా ఈ డ్రైవర్, ఈయన పేరు సాషా ఫెనెస్త్రాస్. హైదరాబాద్ ఈప్రీ గురించి ఆయన క్యాన్సిల్ కాగానే ఇచ్చిన స్టేట్మెంట్, ఇట్స్ అ షేమ్, ఇట్స్ నాట్ ఆన్ క్యాలెండర్. నేను ఇంతనే అంటలేను, ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చినట్టు ఇగో జాగ్వార్ వాళ్ళు, నిసాన్ వాళ్ళు హైదరాబాద్లో ఈప్రీ క్యాన్సిల్ కావడం సిగ్గు చేయటు అని చెప్పిన మాట. నేను ఇంతనే గాలి మాటలు మాట్లాడతలేను. మేమేమి తెలివి లేకుండానో ఇంకో దానికోసమో దీన్ని చేయలేదు. ఇంకొక మాట చెప్తున్నాను, నాకు విచిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే, రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలిగా కొద్దిగా. ఒక ఆయన రాస్తాడు, కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఇలా ఉచ్చేముంది బొచ్చేముంది, నాకు అర్థం కాదు ఏముచ్చు దేనికి ఉచ్చు. నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ఫండ్, ఇక చెప్పేటందుకు ఏముంది నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం, మీ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయలే గవర్నమెంట్? గవర్నమెంట్ డిస్క్రిషన్ బై, అది యూ కెన్ క్వశ్చన్, బట్ ఇట్స్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. అల్టిమేట్లీ ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు, నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది? పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు, ఇవాళ నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది, ఒక 700 కోట్ల నష్టం వచ్చింది. ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసా అనుకో, బ్యాగ్లతో దొరికినోడికి ఎందుకు తెలియదు, కానీ యాంటీ కరప్షన్ బ్యూరో. యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి? కరప్షన్కు యాంటీగా వాడాలి. ఇలా కరప్షన్ ఏడుంది, కాకరకాయ ఏడుంది. నేను అడుగుతున్నా చెప్పు నువ్వు నాకు, 55 కోట్లు పంపిన మాట వాస్తవం? దేనికి పంపినాం? రేసు ఉండాలి హైదరాబాద్ ఉండాలని పంపినాం. మరి అలాగే నాకేమైనా నచ్చినాయా? నేనేమైనా దాచుకుంటున్నా? నీ ఎవరి మీద పెట్టాలి నిజానికి కేసు? హైదరాబాద్కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ నువ్వు చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన పనిచేసి ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఒకడు పోయి ఒకడు వస్తాడు, ఇక రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా? కొత్తగా వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారు ఎవడన్నా? అందుకే తెలివి తక్కువ నిర్ణయం నువ్వు చేసి, నేను అందుకే అంటున్నా, ఇక కేసులు పెట్టాల్సి వస్తే నేను అడుగుతున్నా, మరి కామన్వెల్త్ చూసినాం గట్లేమైనా కరప్షన్ జరిగిందా? 114 రెట్లు పెరిగిందా? ఏమన్నా పెట్టుబడికి అనుకోడు కానీ ఖుల్లా చెప్తున్నా. ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్. నేను HMDA వైస్ చైర్మన్, మున్సిపల్ మినిస్టర్, ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డిసిషన్. ఐ ఇన్ఫార్మ్డ్ మై చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ HMDA. ఐ ఇన్స్ట్రక్టెడ్ మై కమిషనర్ అండ్ సెక్రటరీ. ఇక ఇంగ్లండ్ దాచితందుకు ఏమైంది నాకు అర్థం కాదు. ఫైల్ సంతకం పెట్టినా, పంపించినా, డబ్బులు పంపించినాం, హైదరాబాద్ని మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం. తప్పెట్లయితుందండి? ఎందుకు పెడతావు కేసు? పెడితే పెట్టు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పింది ఆడ చెప్తా, ఏమున్నది దాచుకునేందుకు ఏమున్నది? అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా. ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ సర్క్యూట్. తప్ప ఎందుకు పెడతావు ఆ కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక. ఎందుకు పెడతావు కేసు? 100 కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక. ఎందుకు పెడతావు కేసు? ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక. ఎందుకు పెడతావు కేసు? బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక, లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక? మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. పాపం నేను మళ్ళా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకు, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వెన్ని వేషాలు వేసినా మేము మాత్రం ఇడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు ఇడిచిపెట్టాం, నీ 400 పీస్ హామీలు ఇడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా,
ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్, టార్గెట్ కేటీఆర్, టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీలు అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేపపిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేసుడు ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ రెండో విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు, వేస్తే వేసుకో ఉత్సా బొత్స, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా.